కొనసాగుతుంది. తాజాగా మంజూర్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెనుకల భూమిని కబ్జాదారులు కబ్జా చేశారు. 199207208 గల సర్వే నంబర్లో 60 మందికి సంబంధించిన భూమిని కబ్జా చేశారు కబ్జాదారులు. 2005 లో శ్రీలక్ష్మి ఎస్టేట్ వాళ్ళు వెంచర్ లో భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుండి వీరు ఇంటి పర్మిషన్ ను కూడా తీసుకున్నారు. భూములకు రెక్కలు రావడంతో కబ్జాదారులు రెచ్చిపోయి మాజీ నెక్సలైట్ అంటూ బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. తమ భూములు తమకు ఇప్పించే వరకు తాము ఇక్కడి నుండి వెళ్ళమని జిల్లా ప్రభుత్వ అధికారులు వెంటనే తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కల్పల్ జిల్లా కేంద్రంలో మంజు నగర్ ప్రాంతంలో 199207208 సర్వే నంబర్లో భూ కబ్జాదారులు కబ్జా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ భూములకు రెక్కలకు రావడంతో ఇక్కడ భూ కబ్జాదారులు మాజీ నక్సలైట్లు అంటూ ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకే అమ్మాలంటూ వాళ్ళు కబ్జా చేసిన పరిస్థితి. ఏదైతే 2005లో ఇక్కడ శ్రీలక్ష్మి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వెంచర్లో వీళ్ళు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పుడు భూములకు రెక్కలు రావడంతో ఈ భూ కబ్జాదారులు ఇక్కడ వీళ్ళ భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి. మనతో బాధితులు ఉన్నారు సార్, చెప్పండి ఈ యొక్క భూ కబ్జాదారులు ఎవరు చేశారు, మీరు ఏ సంవత్సరంలో ఈ భూములు కొన్నారు? సార్, ఇది భూపాల్పల్లి జిల్లా ప్రాంతం అయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులను మరి ఇక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విషయం ఏంటంటే 2007 199 199 సర్వే నెంబర్లలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఇవి శ్రీధర్ అనే పర్సను ఇవి 2005లో ఫ్లాట్లు చేయడం జరిగింది. ఇది అలవాల వల్ల భూమి, ఈ భూమి శ్రీధర్ కొని మాకు ఫ్లాట్లు చేయడం జరిగింది. ఫ్లాట్ 150 గజాల చొప్పున ఫ్లాట్లు చేశారు. దానికి అప్పుడు ఎల్లని కుటుంబాలు లేని కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కొంచెం చిన్న మొత్తం కూడా నెలకు ఇంత అనేది వాయిదాల పద్ధతిలో 2005 నుంచి కొని 4 సంవత్సరాల వరకు కట్టి 2009 నుంచి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడా మాకు ఏ ఇబ్బందులు లేవు. తర్వాత ప్లాట్లు కొట్టుకున్నాం, మళ్ళీ తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా మేము కట్టుకున్నాం, హౌస్ నెంబర్లు కూడా తీసుకున్నారు, ఇందులో ఇచ్చిన ఫినిషింగ్ కూడా ఇచ్చుకున్నాం. ఇవన్నీ చేసుకున్నాక కూడా ఈ మాకు 2016 నుంచి 2017 నుంచి మొదలుకొని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరు అని అంటే ఇది మాదే అని ఒకరు అని ఇబ్బంది పెడుతున్నారు. దీని వెనుక రాజకీయ నాయకులు, స్థానికంగా మన రెవెన్యూ ఆఫీసు యొక్క ఇబ్బందులు కూడా ఉన్నాయి. మాకు అనేక రకాల పేపర్లు మార్చి ఇస్తున్నారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తో సహా కలెక్టర్ దగ్గర కూడా రిపోర్ట్ చేశాం. ఈ మాకు 2016 నుంచి 2017 నుంచి మొదలుకొని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరు అని అంటే ఇది మాదే అని ఒకరు అని ఇబ్బంది పెడుతున్నారు. దీని వెనుక రాజకీయ నాయకులు, స్థానికంగా మన రెవెన్యూ ఆఫీసు యొక్క ఇబ్బందులు కూడా ఉన్నాయి. మాకు అనేక రకాల పేపర్లు మార్చి ఇస్తున్నారు వాళ్ళు. రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తో సహా కలెక్టర్ దగ్గర కూడా రిపోర్ట్ చేశాం. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పుడున్న సిఐ వేణుగారికి కూడా ఇచ్చాం. తర్వాత అంతకుముందున్న డిఎస్పీ గారికి కూడా ఇచ్చాం. తర్వాత ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన డిపిఆర్ఓ గారికి కూడా మేము రీసెంట్లీగా కాగితాలు కూడా ఇచ్చాం. అంతకుముందు ఉన్న కలెక్టర్లందరికీ మురళీ గారి సమక్షంలో కూడా మేము పేపర్లు ఇవ్వడం జరిగింది. మీద 2005 2006 ప్రాంతంలో మీరు కొనుగోలు చేశారు, అప్పుడు అప్పటి నుండి ఈ భూ కబ్జాదారులు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర భూములు కొంటామని చెప్పారా, లేకపోతే మీకు తెలియకుండానే మీకు ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇక్కడ ఈ సైట్ వెంచర్ చేశారా? సార్, ఇక్కడ మా ఫ్లాట్లు క్లియర్గా అయినాయి, ఇది దేశం అంతా తెలుసు. పుల్లూరు రామాయపల్లకు సంబంధించిన వ్యక్తులు ఈ భూమి అమ్మింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఇబ్బందులు లేవు సార్. మాకు ఎప్పుడైతే జయశంకర్ జిల్లా ఏర్పడిందో, ఏర్పడ్డ తర్వాత మాకు భూమి పైసలు ఇవ్వలేదని అదని ఇదని నానా షాకులు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప అంతకుముందు ఏ ఇబ్బందులు లేవు. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే 2017 2018 నుంచి మేము వేసుకున్న ప్లాట్లు వాళ్ళు ఏదైతే వెంచర్లో రాళ్ళేసి ఇచ్చారో ఆ అద్దురాళ్ళం కూడా బీకేసుడు, మా సరిహద్దులు బీకేసుడు, మేము వేసుకున్న కాంపౌండ్ గోడలు కూలగొట్టుడు, వేసుకున్న షెడ్లు కూలగొట్టుకున్నాడు. మేము ప్రభుత్వ అనుమతులతోటి లీగల్గా మేము వేసుకున్నాం సార్. ఇందులో ఉన్నోళ్ళు కూడా పెద్ద గొప్పోళ్ళు ఇవ్వలేరు. చాలని జీవితాలలో ఒక ప్లాట్ ఉండాలి పిల్లలకి అనే ఉద్దేశంతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తీసుకున్నారు. కొంతమంది 2009 అయిన తర్వాత 2011 2012 ఇతరులకు కూడా అమ్ముకున్నారు, వాళ్ళ పరిస్థితులు బాగలేక. చంద్రనాయక్ అనట అతనికి ఇక్కడ స్థలమే లేదు సార్. ఆయన ఇది నాదంటాడు. ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. ఎవరు కూడా ఎందుకు తెలియదు అంటే 150 గజాల స్థలం తీసుకున్న సార్ మేము. దీని గురించి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే 150 గజాలకు మేము ఎట్లెక్కిస్తామా సర్వేలల్లా, ఓ 10 గుంటలని ఉండాలని వాళ్ళు ఎంతోమంది తహసీల్దారులు మారిండ్లు. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అదే, మళ్ళీ ఈ సర్వే నెంబర్లు ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు మారుస్తూనే ఉన్నారు.
మరి ఈ అవినీతి అనక అధికారులు ఉన్నారు రాజకీయ నాయకులు అండు ఉన్నది ఇది ఈ తీరు ఉన్నది కానీ ఇక్కడ కొన్న వాళ్ళు ఎక్కడ మొత్తం మీద ఈ యొక్క భూ కబ్జాదారులు దీని వెనక ఎవరెవరు ఉన్నారు అసలు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ చేశారు మీకు తెలియకుండా ఎవరు ఈ ఫెన్సింగ్ చేశారు ఈయన అవకతవకలల్లో సంబంధం ఉన్నది ఈయనకు శ్రీధర్కు శ్రీధర్ అంటే ఎవరు వెంచర్ చేసిన పర్సన్ ఆయనకు కూడా ఉన్నది ఇంట్లో గంధం కృష్ణ అని ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా మేము 150 గజాలు తీసుకున్న వాళ్ళకి ఏం క్లియర్గా తెలుస్తా సార్ అవన్నీ కూడా మీరు చెప్పండమ్మా మీరు ఏ సంవత్సరంలో ఇక్కడ ఈ ల్యాండ్ కొన్నారు ఇప్పుడు ఎవరు మీకు కబ్జా చేశారు 2005 లా ఈ శ్రీధర్ అని ఈ అలవాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్లాట్లు చేసిండు ప్లాట్లు చేసినాక ప్లాట్లు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు మనిషి ఊరుకొక్కళ్ళు కొన్నారు కొన్నాక ఇది ఇప్పుడు మధ్యలో మాదే అని చెప్పి మళ్ళీ అలవాళ్ళ వచ్చి రాళ్ళు పీకేసి మళ్ళీ మాదే ఇది అని చెప్పి పీకినప్పుడు అప్పుడు మన సిఐ దగ్గర పోయి అప్లికేషన్ ఇచ్చినాం అప్లికేషన్ ఇచ్చినాక మన మన ఈయన గెలిచిన మన శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన ఆయన గెలిచినాక ఆయన వాళ్ళను పిలిపించి మాకు ఈ ప్లేటు ఆయన ఎవరిది వాళ్ళకి అని చెప్పి క్లియర్ చేసినాక మేము రేకుల షెడ్డు కట్టుకున్నాం ఇందులో గోడలు కట్టుకున్నాం ఇంటి నెంబర్లు తెచ్చుకున్నాం ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాం అని ఇక ఇల్లు కట్టుకొని మేము ఇక ఉందాం అని ఇక మంచిగా కట్టుకుందాం ఇంకా అని చెప్పి మేము వచ్చి చూస్తూ ఉంటాను తిరుగుతూ ఉంటా అంటే మళ్ళీ ఏం చేసిండంటే ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒక చంద్ర నాయకుని ఎదురు పెట్టుకొని ఎంపీ ఎమ్మెల్యేల లండ్లా ఈ నక్లెస్డ్ అనేసే సీన్ సునీల్ అని మధ్యలో వచ్చేసి మాకు నాన్న బాధలు పెట్టిండు వచ్చి నాకు పొట్ట వచ్చిండు ఇక్కడ మట్టి వందం ట్రిప్పుల మట్టి కొట్టుకుంటే ఆ ఇల్లు కడదామని చెప్పి మట్టి కొట్టుకుంటే నైట్లో మేము పొద్దున్నక జేపీసీ తను పని చేయించుకొని మట్టి కొట్టుకొని ఆడ తెల్లారిగా నేను మట్టి నేర్పుకుని నేర్పి మేము పిల్లర పొక్కలు తీసుకోవాలని చెప్పంటే దొంగ రాత్రి వచ్చి మట్టి నేర్పుకొని ఇది మాదే మా రాళ్ళని వీకి మా ఇడ్డికే పెట్ట కానీ మా రేకులు కానీ దర్వాజా కానీ ఎక్కడ మాకు కనబడకుండా చేసింది సార్ చేసినాక ఎవడు రా నువ్వు అని చెప్పి మేము వచ్చేవరకే మా నాది ఏం లేదమ్మా నాకు ఇంతంతే ఉన్నది అని చెప్పి చంద్రుని నాయకు నేను ఇటు అంటా అంట అనేవాడు మళ్ళీ రాళ్ళు వీక్ పాతితాడు ఆయన సొంతం రాళ్ళు ఇక మళ్ళీ రాళ్ళు ఎందుకు వీక పాతితనవరు అని చెప్పి నేను గడపరా వాళ్ళ దగ్గర గుంజుకొని ఆ రాళ్ళుని వీకేసి ఇటు రా చంద్రు అని చెప్పి చంద్రుని పీలితే చంద్రు ఎక్కి బండి ఎక్కి వెళ్ళిపోయాడు అట్లా రోజు తిరుగుతానే రిపోర్ట్ సార్ నేను అప్లికేషన్ అడిగిపోయి ఎస్ఐకి ఏదైతే ఈ యొక్క 199 208 209 ఈ యొక్క సర్వే నెంబర్లో ఈ యొక్క మాజీ నక్సలైట్ అయినటువంటి సునీల్ యాదవ్ ఈ సంబంధించినటువంటి కబ్జా చేసినటువంటి పరిస్థితి రాజకీయ అండదండలతోటి ఈ యొక్క కబ్జా చేసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే మాకు ఉన్నటువంటి 2005 2006 నుంచి ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని మాకే కేటాయించి మాకే న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు ఇక్కడ ఉన్నటువంటి కోరుతున్నారు. శ్రీనివాస్ 1990 జయశంకర్ భూపాల్.